ఈ తెలంగాణ గడ్డ మీద ఇండస్ట్రీస్ రావాలని ఉపాధి కావా కలవాలని చెప్పి మీరు ఎన్నెన్ని రాయితీలు ఇచ్చిండ్రో నేను ఆ కమిటీలో ఉన్నా. ఇవాళ నా వైఫ్ ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్, ఇది ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని పేరు పొందినటువంటి ఇది పౌల్ట్రీ. 86 నుంచి దాన్ని నమ్ముకొని బతుకున్న వ్యక్తి ఇవాళ ఒక నీ దగ్గర 5 పైసల భూమి తీసుకోలేదు నేను, 5 పైసల రాయితీ తీసుకోలేదు నేను. ఇవాళ పౌల్ట్రీకి నాలా కూడా ఉండదు, నాలా లేదని కూడా నోటీస్ ఇచ్చాను. పౌల్ట్రీ వ్యవసాయం కింద వస్తుంది, నాలా కనవలసిన అక్కడ లేదు. అట్లాంటి మా వైఫ్ మీద, ఒక ఎంటర్ప్రెన్యూర్ మీద ఇంత ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే ఇవాళ ఈ పని చేయడం అనేది నీకు తగుతుందా, నీకు తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన సాంప్రదాయాలు, ఉంటామా? మీరు 1000ల కోసం ఉంటారా చెప్పండి. మనం ఎన్ని చూస్తలేం మనం. ఇవాళ మనం నిన్న రిజల్ట్ చూసినాం, ప్రజా ఆగ్రహానికి ఎట్లా గురైతారో కూడా చూసినాం. అణచివేత చేస్తే విట్లా చేసేదని చేయాలనుకుంటే చెల్లదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయితలు కాబట్టి దయచేసి ఇట్లాంటి చేయకని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రెండవది, ఒకవేళ చేసినా దాన్ని తట్టుకొని నిలవగలిగేటువంటి శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది. నీ అరెస్టులకు నీ కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఇట్లా రాయందని చెప్పి గుర్తుపెట్టిన నేను. గట్లంటే ఇవాళ మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5000 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే నా ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు. 3 రోజులు అయింది మొత్తం చచ్చిపోతామని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంటే 5000 మంది పోలీసు పహరా మధ్యలో నేను మారువేషంలో ఒక జీన్ పాయింట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడు పోయి మా విద్యార్థులకి బతిలాడి రసం తాగించి దీక్ష విరమణ చేసి మళ్ళీ సురక్షితంగా పోయిన నేను. కట్లాడి బిడ్డను కదా నేను. నయీం లాంటి అంతక మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గర పోయి పార్టీ ఆదేశించింది కాదు, శివన్ దగ్గర పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల అరాజ్మెంట్ జరిగిందో, చివరికి చంపడానికి ఎంత రెక్క నిర్వహించిందో మీరు చూసింది కదా. ఎప్పుడైనా చెప్పుకున్నా వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించే తప్ప ఇక్కడ చెప్పుకోలేదు, నా ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నయీం లాంటి అంతకముట చంపడం కోసం ప్రయత్నం చేస్తుంది అని ఇంట్లో కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే భయపడతాను. గా అంతకముట చంపుతా అన్నప్పుడే నేను భయపడింది. నేను ఇవాళ మీరు గీ పని చేస్తే అంత కమిట్మెంట్, అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఉన్నాను. ఒకవేళ ఆ కమిట్మెంట్ లేకపోతే, ఆ ధైర్యం లేకపోతే రాజశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు, రాజశేఖర్ గారి యొక్క ప్రలాభ బలం ముందు నేను ఎందుకుంటుండే చెప్పండి. మీ అంతరాత్మ తెలుసు ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిండు, సుప్రభాత దర్శనాలు ఎంతమంది పోయినాయి, ఉన్న 10 మందిలో ఎంతమంది మిగులుతారని చెప్పి మీరు భావించడం మీకు తెలుసు. మిగిలే దాంట్లో అలా ఈటలు అని కూడా మీ అంతరాత్మ తెలుసు. ఇవాళ రెండవది ఎంత దారుణం అంటే అది నమస్తే తెలంగాణ పేపరు. నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ పెట్టిండు? దేవరంజల్ పెట్టిండు. నేను భూమి అమ్మినా, బరాబర్ రేటుగా అమ్మినా, పెట్టిన వాడ. కానీ దానికి లోన్ కావాలంటే నా పోల్ట్రీ ఫామ్ 6 ఎకరాల 33 గుంటలు ఈ పక్కకే ఉంటుంది, నేను దాన్ని కుదబెట్టిన. ఎప్పుడు తీసుకున్నా నేను మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదరపడిన తర్వాత డబ్బులు కట్టేసి లోన్ కట్టేసి ఆ పేపర్ని తీసుకున్నాను. ఆ పేపర్ నా దేవరంజాల్లో 1000 ఎకరాల భూములు కబ్జా పెట్టిన దేవాలయ భూములు. నేను అడుగుతున్నా, దయచేసి మీరు ఆలోచన చేయండి. మనము కొన్ని విషయాలు, మనం ఆత్మ ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది. బయటికి ఎన్నైనా మాట్లాడుతుండొచ్చు రాజకీయాలు, కానీ అంతరాత్మ సాక్షిగా పనిచేయాలి. లేకపోతే నేను ఋషిని కాదు చెప్పించడానికి, కానీ మంచి జరగదు. గత 3 రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేసే స్థాయికి ఈరోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఒక మేకవన్న పులి, బీసీ ముసుగులో వేసుకున్న పెద్ద దూర.
గౌరవ ముఖ్యమంత్రి గారు దొరా ఆయన దొరా అని అన్నాడు కానీ ఏ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దొరా అని చెప్పుకోలే నేను కాపోనని చెప్పుకున్నాడు కదా ఇప్పుడు దొరా అని చెప్పుకోలే కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరిని కాపాడుతున్న వ్యక్తి బీసీ ముసుగులో బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొరా ఈ రోజు ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ కలితే బీసీ హైదరాబాద్ కలితే ఓసీ ఇది ఇతని తతంగం ఇతను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చాడు తనే చెప్తున్నాడు ఈరోజు తనే ఏం చెప్పాడు రాయశేఖర్ రెడ్డి గారితోటి నేను మాట్లాడాను అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినా అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చినా మాట్లాడినా దేని గురించి మాట్లాడాడు తన సొంత ఉన్న దేవరాయాంజల భూములు కన్వర్షన్ కోసం మాట్లాడి తప్పు కానీ ఏ రోజు కూడా ఏ రోజు అసెంబ్లీలో తన ముదిరాజులకు చాపపిల్లలు కావాలి తన బడుగు బలహీన వర్గాలకు పతకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలే ఇదే కిరణ్ కుమార్ రెడ్డితో కానీ ఇదే రాయశేఖర్ రెడ్డితో కానీ మాట్లాడలే మాట్లాడింది ఏందంటే దేవరాయాంజల భూములు కన్వర్ట్ చేయాలి అని నా భూములు ఉండి అని చెప్పి మాట్లాడింది కానీ ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లో లీడర్ను మిస్యూజ్ చేశాడు తప్ప కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి తన మాట్లాడకున్న కేసీఆర్ గారు ఈరోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చాపపిల్లలు వేసిన ఘనత ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకతీయ మీద చెరువులు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు మరి ఏ రోజున కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపల పిల్లలు కావాలి మా ముదిరాజులు కానీ చెప్పలే ఈరోజు పదవి ఇవ్వగానే నా ముదిరాజులు నా బీసీలు నాకు కావాలంటున్నావు మరి పదవి ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే మేమందరం ఏ రోజు కూడా పదవి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలను మీరు దగ్గర తీయలే కదా నీ పార్ట్నర్స్ ఎవరు కూడా బడుగు బలహీన వర్గాలు లేరు కదా మొన్ననే చెప్తావు నా పార్ట్నర్స్ గీలు గీలు అని ఏ రోజున అక్కడ ముదిరాజు బిడ్డైనా కానీ బీసీ బిడ్డైనా కానీ నీ పార్ట్నర్ ఉన్నాడు యాచర్ శిల్లల్లో దగ్గర రానిచ్చిన ఎవరినన్నా ఈరోజు పదవి ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజు బిడ్డలు రావాలి బీసీలు రావాలి అని పిలిపినిస్తే ఎవరు రాలే ఎవరు రాకపోతే ఏం చెప్పాడు నేనే వద్దన్న కరోనా గురించి అని చెప్పాడు మళ్ళీ తెల్లారి బండ్లేసుకుని పోవడం ఇది ఇతన్ని ఉన్న నైజంగా భావిస్తున్నాం ఈరోజు కమలాపు 2003లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు 2001లో టీఆర్ఎస్ స్థాపించారు కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామై దూరిను మీరు రాకముందు 2001లో అన్ని జడిపిటీస్ అన్ని ఎంపీలు గెలిచినాం అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరారు చేరి ఒక్కొక్క తెలంగాణ బిడ్డను బయటకు పంపించే ప్రయత్నం చేశారు విత్ ఎవిడెన్స్ చెప్తున్నాం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలి అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం మేమందరం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మేము ఊకునే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడే వారు చెప్పారు ఈ పీపుల్ గెలిచినామని 2001లోనే కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కలెక్షన్ చేసుకున్నాం మేము అప్పుడు నువ్వు రాలేదే పార్టీలో ఈరోజు బీసీలు అని చెప్పావే బీసీలను ఎదగకుండా చేసే ప్రయత్నం చేశారు పక్కకున్న బీసీని ఒడగొట్టే ప్రయత్నం చేశారు 2018 ఎమ్మెల్యేగా ఒడగొట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎవరు ఉండదు బీసీలల్లో మంత్రిత్వ శాఖ వస్తే నాకే రావాలి అని ఎదిగే టోలను కూడా ఒత్తే ప్రయత్నం చేసినాం ఈరోజు ఇంకేమన్నారు మన ప్రెస్ మీట్లో నా మీద పోటీ పెట్టిన వ్యక్తికి పార్టీయే సహకారం చేసింది నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి మొత్తం తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను మాకు ఇచ్చే బీఫామ్ పవిత్ర గ్రంథం కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే పవిత్ర గ్రంథం అది వ్యక్తులు చూడం ఇటలేందర వ్యక్తి కాదు ఆ బీఫామ్ గెలవాలని ప్రయత్నం చేస్తాం కానీ మీరు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ను గెలిచే ప్రయత్నం ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఈ ఎవిడెన్స్ మొత్తం మీకు చెప్తాం మీకు ఒకటి కళ్యాణ్ లక్ష్మి వద్దంటావు ఆసర పెన్షన్ పరిగంటావు అంటే ఈరోజు ముదిరాజు బిడ్డలకి చాపలు కూడా మీరు పరిగణి మాట్లాడుతున్నట్ట కించపరిచేది మాట్లాడుతున్నావా ఇదేనా మీ సంస్కారం ఈరోజు బీసీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఈరోజు హుజరాబాద్లో ఏ బీసీని ఎదిగే ప్రయత్నం చేయలేదు
హుజూరాబాద్ లో ఉన్న తెలంగాణ వాళ్ళందరిని కుక్కలు పంపించే ప్రయత్నం చేశారు. ఈ రోజు తనే చెప్పాడు, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లో హాస్పిటల్ హాస్టల్లో నేను చదువుకున్నాను, మా నాన్న ఇచ్చిన ఆస్తి ఒక ఎకరము రెండు ఎకరాలని. ఈ రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు, మా అందరి గుడంగా అంతకన్నా ఎక్కువ భూములు ఉండే. కానీ ఇంత షార్ట్ పీరియడ్లలో వేలాది కోట్ల రూపాయలు, మరి రిలయన్స్ అంబాన్స్ కూడా అంబాన్స్ పరిస్థితి లేదు ఇంత షార్ట్ పీరియడ్లలో. మెడికల్ కాలేజీలు వేల ఎకరాల భూములు, మరి ఎట్లా సంపాదించినావు? ఎంత కష్టపడి సంపాదించినావు ఇంత ఇంత లోపల? ఈరోజు పార్టీ నీకు అందించింది కాబట్టి, ప్రభుత్వం ఉన్నవాటే నువ్వు సంపాదించుకున్న పరిస్థితి నువ్వు ఈరోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నీకు సహాయం చేసుకుంటూ ఎంతో నిన్ను తమ్ముళ్ళకు చూసుకొని ఈరోజు అంత లాభం చేస్తే ఈరోజు పాలు తాగి రొమ్మును గుద్దే పరిస్థితి తీసుకొచ్చినావు. నీకు నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు, ఎక్కువ ఇచ్చుకొని పెద్ద ఆలోచనతో ఈరోజు పార్టీలలో కూడా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేశావు. ముఖ్యంగా ఒకసారి చూడండి, ఎప్పుడైనా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎమ్మెల్సీలో గెలవంగానే ముఖమంతా మాడిపోడు, ఓడిపోతే మాత్రం నవ్వడం. అంటే పార్టీ ఒక పార్టీ కన్న తల్లి, పార్టీ గెలిస్తే సంతోషపడే వ్యక్తి కాదు, అందరూ సంతోషపడితే తిరిగి నవ్వు బాధపడే వ్యక్తి. అంటే మనసులో ఎప్పటి నుంచో కూడా ఒక విద్వేషం పెట్టుకున్నాడు పార్టీ మీద, ప్రభుత్వం మీద. అంటే చెప్పకనే ఆయన ఊహకు వేరే ఆలోచన ఉన్నది కాబట్టి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులతో టచ్లు ఉంటాయి, టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి విభేదిస్తారు. అందుకే ఈరోజు అందరిని సపోర్ట్ చేస్తున్నంటే ఎప్పుడు అటు సపోర్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి, పార్టీ కన్న తల్లి, పార్టీ ఏది తీసుకున్నాడంగా దాని స్టాండ్ ఉండే పరిస్థితి ఉండదు. ఈరోజు తెలంగాణ జోహోతులు చేతులు కప్పుతాయి ఈరోజు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, ఈరోజు మా పార్టీ హుజూరాబాద్లో చాలా స్ట్రాంగ్ ఉన్నది, గతంలో స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి అక్కడికి పోయి నేను గెలిపించిండ్రు. 6 సార్లు గెలిచిన నేను అంటే నువ్వు కాదు గెలిచింది, కేసీఆర్ బొమ్మ నేను గెలిపించింది, కేసీఆర్ బొమ్మ మీద నువ్వు గెలిచావు, టీఆర్ఎస్ పార్టీ జెండా మీద నువ్వు గెలిచావు, కేసీఆర్ గారి నీళ్లు కరెంటు చూసి నీకు ఓటేశారు. వాడు ఈటలేందరు కాదు, ఎవరిని పెట్టినా కేసీఆర్ బొమ్మ గెలుస్తాం. ఇప్పుడు జానారెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు మొన్న ఓడిపోయారంటేనే ఇప్పుడు అవతల కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి గెలిచినాం. ఈరోజు ఎమ్మెల్సీలు గెలిచాయి, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు గెలిచాయి, అన్ని గెలిచినట్టే జస్ట్ బికాజ్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బొమ్మ. 6 సార్లు గెలిచినా మా హుజూరాబాద్ గెలిచినా అంటే గెలుపు నీది కాదు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలుపు అని కూడా మీరు బాధ పెట్టుకోండి. ఈరోజు కమలాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు అప్పుడు హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కెప్టెన్ లక్ష్మీమంత్రవసు లీడ్ చేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే కమలాపూర్ విడిపోయి హుజూరాబాద్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాట మీద కెప్టెన్ సాబ్ ఉస్మాబాద్ పంపించేసి హుజూరాబాద్ తనకి ఇచ్చాడు. మేమంతా గౌరవిస్తాం కెప్టెన్ సాబ్కు పార్టీ, కానీ ఎప్పుడైతే వారు భార్య ఎంపిపోయిందో అవిశ్వాసం పెట్టించారు వారి మీద, కెప్టెన్ సాబ్ భార్య మీద. ఈరోజు 2014లో మనకు హుజూరాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కేసీఆర్ బొమ్మ మీద టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది హుజూరాబాద్లో అన్ని కౌన్సిలర్లు. టీఆర్ఎస్ పార్టీలో గేలే వేరే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి చైర్మన్ చేసే పరిస్థితికి వచ్చింది ఆ రోజు హుజూరాబాద్లో. ఇది సాక్ష్యాలు, దీస్ ఆర్ ఎవిడెన్స్. జమ్మికుంట, హుజూరాబాద్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి ప్రమాణ స్వీకారం చేయాలి కదా అయ్యా ఈటల రాజేందర్ గారు, మన మున్సిపల్ శాఖ మాత్రం ఉన్నారు కదా, కేటీఆర్ను కలుద్దాం,
అని ఆ మున్సిపల్ చైర్మన్ లు జమ్మిగుట్ట మున్సిపల్ చైర్మన్ గాని హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గాని అయ్యా మనం కేటిఆర్ ని పిలుచుకుందాం కేటిఆర్ ని కలిసేద్దాం అంటే గెలిచిన వాళ్ళ ఇద్దరిని కేటిఆర్ పేరుపై ఇద్దరిని అవిశ్వాసం తీసిపారేసారు జమ్మిగుంట హుజూరాబాద్ మున్సిపాలిటీ ఇది సాక్ష్యాలు నేను లేనా కేటిఆర్ ని ఎందుకు రమ్మంటావని అంటే అంత విషయం జిమ్మే ప్రయత్నం చేశారు హుజూరాబాద్ జమ్మిగుంట వాళ్ళందరిని కూడా అవిశ్వాసం తీసేశారు कैप्टन साहब वाल वैफ अविश्वास एमपीपी बट इवन साक्षा इवन कड़प्लो कल पार्टी उन्नीलो इंत विषय बड़ बलह वर्ग पेर चुप्कट बड़ बलह वर्ग गेल प्रस्तुटे ओडगटे प्रयत्न चसाओ नि ओडगटे अंदर ओडगटे प्रयत्न चसाओ इपड़ी निजस्वर बैठ पड़ती ఈ రోజు కేసీఆర్ ఒక లెజెండ్ కేసీఆర్ ఒక శక్తి ఈ రోజు 90% ప్రజలు వారు తాగే నీళ్ళల్లో వారు ఉండే కరెంట్ లో ప్రతి ఒక్క దాత కేసీఆర్ గారు చూసుకుంటూ నిన్ను గా చూసుకున్నది ఎక్కడ ఈ రోజు కరీంనగర్ జిల్లా మొత్తం అందున్నాం హుజూరాబాద్ ఒక టిఆర్ఎస్ పార్టీకి పెట్టిన కోటగా ఉన్నది త్వరలోనే విజిట్ చేస్తాం మా కేడర్ అందరం సమాయత్తం చేసుకుంటాం అద్భుతమైనగా ఆ పార్టీని ఎలా అయితే గతంలో 2001 లో ఎలా ఉన్నదో అలాగే త్వరలోనే మనం నిర్మించుకుంటాం వ్యక్తులు వస్తూ పోతా ఉంటారు కానీ పార్టీ అనేది కేసీఆర్ బొమ్మ అనేది శాశ్వతంగా ఉండేది కాబట్టి రేపొద్దుడంగా అందరం కేసీఆర్ బొమ్మ మీదే పోతాం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్